చాలామంది డాక్టర్ల దగ్గరికి ల్యాబ్స్ దగ్గరికి మెడికల్ షాపుల దగ్గరికి ఒక విచిత్రమైన జబ్బుతో వెళ్ళేవాళ్ళు ఉంటారు ఇది చాలా విచిత్రంగా ఉంటుంది అంటే చిన్నగా దగ్గితే అమ్మో నాకు టీవీ వచ్చేసిందేమో అలాగే గట్టి ఎక్కడన్నా చిన్న వస్తే అమ్మో నాకు హార్ట్ అటాక్ గుండె జబ్బు వచ్చేసిందేమో వచ్చేసింది లోపల ప్రేగు లేదన్నా అరిచినట్టుగా ఉంటే లోపల స్టమక్లో క్యాన్సర్ ఉందేమో రాత్రిపూట పడుకున్నప్పుడు కాలు చేయి లాగితే నాకు పెరాలసిస్ వస్తుందేమో వచ్చేసిందేమో ఇలా చిన్న చిన్న విషయాలకి లేనిపోని జబ్బులు ప్రాణాంతకమైన జబ్బుల్ని ఊహించుకొని వచ్చేసాయి వస్తున్నాయి వచ్చేస్తున్నాయి అనుకొని అదే ఊహలో బతికే వాళ్ళని మనం హైపోకాండ్రియాక్ ఐడియాస్ అంటాము ఇలా జబ్బుతో జీవించే వాళ్ళని హైపోకాండ్రియాసిస్ అనే ఒక న్యూరోసిస్ జబ్బులో బతుకుతున్న వాళ్ళగా గుర్తించడం జరుగుతుంది వీళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అనేక రకాల పరీక్షలు చేయించుకొని ల్యాబ్ల చుట్టూ తిరిగి చేయించుకొని వీటిలో ఏం లేదయా అంతా బాగుంది నువ్వు చక్కగా ఉన్నావు అన్నప్పుడు తాత్కాలికంగా ఉపశమనాన్ని పొందుతారు ధైర్యాన్ని తెచ్చుకుంటారు మళ్ళీ బయటికి వెళ్ళాక వీళ్ళు వీళ్ళ ఆలోచనలు పడతారు అసలు ఈ ల్యాబ్లో కరెక్ట్గా పరీక్షలు జరిగినాయా లేదా అని చెప్పి మళ్ళీ ఇంకొంచెం పెద్ద ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ అన్ని పరీక్షలు చేయించుకొని అవి తీసుకెళ్ళి మళ్ళీ డాక్టర్కి చూపించటం ఆ డాక్టర్ గారు ఇందాక చేయించుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయించావు అన్నీ బాగున్నాయా నీకేం లేదు హ్యాపీగా ఉండు అని చెప్పి ఏదో బీ కాంప్లెక్స్లో ఏదో మెడిసిన్ రాసిచ్చి పంపించడం జరుగుతుంది అయితే అప్పటికి మళ్ళీ ఉపశమనం పొంది నా బయటికి వెళ్ళాక అసలు ఈ డాక్టర్ సరైనవాడేనా ఈ డాక్టర్ బాగా చూస్తున్నాడా నాకు ఇంత గొప్ప గౌరవైన జబ్బు ఉంది వస్తుంది అంటుంటే పట్టించుకోడే అని చెప్పి ఇలా హాస్పిటల్స్ చుట్టూ నిత్యం తిరుగుతూ ల్యాబ్ల చుట్టూ తిరుగుతూ జోబులో అకౌంట్లో డబ్బన్నీ నాశనం చేసుకోవాలని మనం హైపోకాండ్రియాక్ పీపుల్ అంటుంటాం ఇంకో రకంగా హాస్పిటల్ పోబోస్ అని కూడా అంటున్నాం మరి ఈ హైపోకాండ్రియాసిస్ ఎవరిలో వస్తుంది ఎవరికైతే ఆత్మనూన్యత ఎక్కువగా ఆత్మవిశ్వాసం తక్కువ తమ మీద తాముకు ధైర్యం లేకపోవటం తమ ఎందుకో పనికిలేని పనికిరాని వాళ్ళు అనుకోవటం ఏది చేయలేమనుకో అనుకునే అనుకునేవాళ్ళు కొంత డిప్రెసివ్ పర్సనాలిటీసు ఆత్మ ఆత్మవిశ్వాసం తక్కువ ఉన్న వ్యక్తుల్లో ఈ రకమైన జబ్బులు సమస్యలు మనం చూస్తూ ఉన్నాం మరి వీళ్ళకి ఉపశమనం ఎక్కడ అంటే మరి వీళ్ళని సైక్యాట్రిస్ దగ్గరికి రెఫర్ చేస్తే మానసిక వైద్యులు ఇది ఒక న్యూరోటిక్ సమస్యగా ఒక మానసిక సమస్యగా గుర్తించి వీళ్ళకి చక్కగా అవసరాన్ని బట్టి యాంజోలైటిక్ యాంటీ డిప్రోజెంట్ మెడికేషన్స్ స్టార్ట్ చేసి వీళ్ళకి అలాగే అనేక నెంబర్ ఆఫ్ సైకోథెరపీ సెక్షన్స్ కౌన్సిలింగ్ సెక్షన్స్ కండక్ట్ చేయటం అనేది జరుగుతుంది అది చేశాకనే వాళ్ళు నిదానంగా దీని నుండి బయటికి రావడం జరుగుతుంది అంతేగాని ఒక్క సిట్టింగ్లో ఒక్కసారి ఇది తగ్గిపోద్ది అని మాత్రం వాళ్ళని ఊహల్లో భ్రమల్లో ఉంచొద్దు వీళ్ళకి కొంత టైం టేకింగ్ ప్రొసీజర్ చక్కటి టైం తీసుకొని వీళ్ళకి వైద్య చికిత్స అందిస్తే డెఫినెట్గా వీళ్ళు మంచిగా బయటకు వస్తారు థ్యాంక్ యూ